రాష్ట ప్రజలకు సంక్షేమం, అభివృద్దితో కూడిన సుపరిపాలన అందిస్తున్నామని సీఎం చంద్రబాబు తెలిపారు. P4 మోడల్లో అభివృద్దిని పరుగులు పెట్టిస్తామన్నారు. ఆదాయం పెంచి ప్రజలకు పంచుతామని అసెంబ్లీ వేదికగా మరోసారి చంద్రబాబు ప్రకటించారు. తెలుగు జాతి ఎక్కడున్నా ప్రపంచంలోనే నెంబర్ 1గా ఉండాలనేదే తన అభిమతమన్నారు. కూటమి ప్రభుత్వ 150 రోజుల పాలన గురించి ఎమ్మెల్యేలంతా నియోజకవర్గాల్లో తిరిగి ప్రజలకు వివరించాలని ముఖ్యమంత్రి సూచించారు. ఈ సెషన్లోని మీ అందరి ముందర కూడా విజన్ డాక్యుమెంట్ స్వర్ణ ఆంధ్రప్రదేశ్ 2047 అది కూడా తీసుకొస్తున్నాం, అది కూడా మీ ముందర పెడతామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను. ఏదైతే కేంద్ర ప్రభుత్వం అదే మరియు ప్రధానమంత్రి గారు ప్రమోట్ చేశారో ఈ సూర్య గారి ద్వారా మీ ఇండ్లలోనే కరెంట్ ఉత్పత్తి చేసుకునే అవకాశం ఇండ్ల పైన. దీనికి పేదవాళ్ళందరికీ ఉచితంగా మనమే సోలార్ ప్యానెల్స్ పెట్టిస్తాం. 200-250 యూనిట్ల కోసం సోలార్ ప్యానెల్స్ పెట్టిస్తాం. దానికి అగ్రిగేటర్ని సెలెక్ట్ చేస్తాం, వాళ్ళు కూడా వచ్చి పనిచేస్తారు. దాన్ని పెట్టే బాధ్యత కూడా మనమే తీసుకుంటాం, మెయింటైన్ చేసే బాధ్యత మనం తీసుకుంటాం. వాళ్ళు ఎప్పుడు కావాలంటే అప్పుడు వాడుకోవచ్చు, వాళ్ళకి సర్ప్లస్ ఉంటే గ్రిడ్కి ఇవ్వచ్చు, మళ్లీ అవసరమైతే గ్రిడ్ ద్వారా వాళ్ళు తీసుకుని నెలవారీగా 200 యూనిట్లు గాని 250 యూనిట్లు గాని కరెంటు ఉచితంగా ఇచ్చే ఏర్పాట్లు మనం చేయడానికి సిద్ధంగా ఉన్నాం. ఇది ఎమ్మెల్యేలు ఎంత శ్రద్ద తీసుకుంటే అంత మీకు ఉపయోగపడుతుంది. రైతులు వాళ్ళ పంప్ సెట్ దగ్గరనే సోలార్ ప్యానెల్స్ పెట్టుకోవడం, వాళ్ళకు అవసరమైన కరెంటు వాడుకోవడం, అదనంగా కరెంటు వాడితే ఉత్పత్తి అయితే గ్రిడ్కి ఇవ్వచ్చు, లేదు పంప్ సెట్ దగ్గర కరెంటు తయారు చేసుకుని నేరుగా ఇంటికి వాడుకోవచ్చు, లేకపోతే ట్రాక్టర్లు ఛార్జ్ చేసుకోవచ్చు, లేకపోతే వాళ్ళ స్కూటర్లు గాని కార్లు గాని ఆటోలు గాని ఛార్జ్ చేసుకునే పరిస్థితి వస్తుంది. అందుకనే దశ నేను ఆలోచించే విధానం డెమోక్రటైజేషన్ ఆఫ్ పవర్ జనరేషన్, ఎక్కడికక్కడ డీసెంట్రలైజ్ చేయాలని, ఆ పవర్ ని ఆ సబ్స్టేషన్ వాడాలని. గ్రిడ్ అనేది డిమాండ్ సప్లై మేనేజ్మెంట్ కింద ఉంటుంది. ఎవరైనా సరే కరెంటు వాడుకుంటే అది కూడా గ్రీన్ ఎనర్జీని వాడుకుంటే మనం ప్రమోట్ చేస్తాం. అవసరమైతే ఈ ప్రభుత్వం మొన్నే ఇచ్చాం, ఇండస్ట్రీస్ ఎవరైతే గ్రీన్ ఎనర్జీతో పోతారో వాళ్లకు అదనంగా ఇన్సెంటివ్స్ ఇచ్చాం. ఇప్పుడు కూడా హామీ ఇస్తున్న క్రెడిట్స్ ని, ఏది కార్బన్ క్రెడిట్స్ ఇవ్వడానికి ఒక కార్యక్రమం కూడా తీసుకొస్తాం. అన్ని రంగాల్లో ఎవరైతే ఈ కార్బన్ క్రెడిట్స్ తీసుకోగలుగుతారో వాళ్లకు అదనంగా బెనిఫిట్స్ ఇచ్చే విధానానికి శ్రీకారం చుడతామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను. ఈరోజు నేను ఒకటే ఈ అసెంబ్లీలో ఒకటే చెబుతున్నాను, NDA ప్రభుత్వం అన్ని విధాల ఈ రాష్ట్రాన్ని అభివృద్ది చేయాలని, కేంద్ర ప్రభుత్వం ఇచ్చే సహకారం తీసుకుంటాం, మన తెలివితేటలు జోడిస్తాం, టెక్నాలజీ ఉపయోగించుకుంటాం, సంక్షేమం ఎక్కువ అమలు చేస్తాం, అదే సమయంలో అభివృద్ది కూడా నాంది పలుకుతాం, మళ్లీ ఆదాయాన్ని పెంచుతాం, పెంచిన ఆదాయాన్ని పేదవాళ్ల సంక్షేమం కోసం ఖర్చు పెడుతూ నిరంతరం ఈ ప్రక్రియకు శ్రీకారం చుడతామని చెప్పి కూడా నేను మీకు తెలియజేసుకుంటూ, మనందరి ఆలోచన ఒకటే, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం భవిష్యత్తులో నెంబర్ 1 రాష్ట్రంగా భారతదేశంలో ఉండాలనేది మనందరి ఆకాంక్ష. తెలుగు జాతి ఎక్కడున్నా ప్రపంచంలోనే నెంబర్ 1గా ఉండాలనేది మనం ఒక ఆకాంక్షగా పెట్టుకుంటున్నాం. ప్రపంచంలో అయితే తెలుగువారు నెంబర్ 1గా వచ్చే అవకాశం ఉంది. మీరు ఇప్పుడే మీరు చూస్తూ ఉంటే 3,10,000 మంది అగ్రదేశమైన అమెరికాకు చదువు కోసం పోతే దాంట్లో 56% తెలుగు వాళ్ళు ఉన్నారంటే దట్ ఈజ్ ఎ ఇండికేషన్ అక్కడ రీచ్ అయిపోయారు. రీచ్ కావాల్సింది ఇక్కడనే, ఈ గడ్డ పైన రీచ్ కావాలి, ఇక్కడుండే పేదలపైన శ్రద్ద పెట్టాలి. ప్రజలే ఆస్తి, ఆ ప్రజలు గాని మనం గాని అన్ని విధాల సమర్థత పెంచగలిగితే ఏదైనా సాధ్యమని చెప్పి నేను మీకు తెలియజేసుకుంటూ ఈరోజు ఈ అవకాశాన్ని మళ్లీ 6 నెలలు దగ్గర దగ్గర 163 రోజులు అవుతుంది, 162 రోజులు దగ్గర దగ్గర ప్రజలకు జవాబుదారీతనంగా ఉండే విధంగా పరిపాలన చేద్దాం, చేసిన ప్రజలు పనులన్నీ ప్రజలకు చెప్దాం, వాళ్ళని మెప్పిద్దాం, ఎప్పటికప్పుడు వాళ్ళు కూడా అనుసంధానం చేసుకుని ఈ రాష్ట్ర అభివృద్ది కోసం
ముందుకు పోయే విధంగా కార్యక్రమాలు చేపడతామని చెప్పి మరొకసారి తెలియజేసుకుంటూ ఈ అవకాశాన్ని ఇచ్చిన మీ అందరికీ, అదేవిధంగా తొందరలోనే నేను ఇంకొక కార్యక్రమం కూడా ఆలోచిస్తున్నా. ఒకసారి మేమందరం క్షేత్రస్థాయికి పోవడమే కాకుండా నేను కూడా ప్రజలతో ముఖాముఖి మాట్లాడే ఏర్పాటు కూడా ఏ విధంగా చేస్తే బాగుంటుందని ఆలోచిస్తున్నాను. దానికి కూడా శ్రీకారం చుడుతూ మనం చేసే పనులన్నీ ప్రజలకు చెప్పి వాళ్ళను కూడా మెప్పించి వాళ్ళను కూడా భాగస్వామ్యం చేసుకుంటూ ముందుకు పోవాల్సిన అవసరం ఉంది. దీనికి కూడా శ్రీకారం చుడతా అని చెప్పి తెలియజేసుకుంటూ